హాయ్ అందరికి, అందరిలో ఉన్నారు. ఈరోజు రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ, బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కాస్త గసాలు, నువ్వులు, ఒక 2 ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టుకొని అందులో కాస్తంత షాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మసాలాని మంచిగా ఫ్రై చేసేసుకోండి, ఆనియన్ పేస్ట్ని. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్తంత కొత్తిమీర, పుదీనా కూడా అదే పేస్ట్లో వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి, పచ్చివాసన లేకుండా. తర్వాత పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి మంచిగా ఫ్రై చేసేసుకోండి. పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత టమాటోస్ వేసేసుకొని ఆ టమాటోస్ని సాఫ్ట్గా మగ్గించేసుకోండి ఆ మసాలా పేస్ట్లో. అలా మగ్గిపోయిన తర్వాత కాస్తంత గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేసేసుకోండి ఒక 2 మినిట్స్ పాటు చూపిస్తున్న విధంగా మంచిగా మసాలాని ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మసాలాని హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని, ఫ్రై మసాలా అంతా ఫ్రై అయిపోయాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇంకో 2-3 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చెప్పండి రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూపిస్తున్న విధంగా అలా మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. అలా ఒక 2-3 మినిట్స్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని తినడమే అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.